జలదృశ్యం నుండి జనం గుండెలను గెలుచుకునేదాకా, అసాధ్యం నుంచి సుసాధ్యం వరకు, అనుమానాల నుంచి అవమానాల నుంచి అధికారం వరకు, స్వరాష్ట్రమై నిండుగా ఎగిరే పతాకం వరకు, 2 దశాబ్దాలుగా సాగుతున్న ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో కీలక ఘట్టాలు, తెలంగాణ సాధనే ధ్యేయం అంటూ ఆ అడుగులు మొదలయ్యాయి. కోట్లాది ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాల స్ఫూర్తిగా రెపరెపలాడింది గులాబీ జెండా. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా స్పెషల్ ఫోకస్. ఆరు దశాబ్దాల కళ. తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు సుదీర్ఘంగా విస్తరించిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం. ఈ బాటలో టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో నిలిచింది. కత్తుల వంతెనపై కవాత్తు చేస్తూ గమ్యాన్ని ముద్దాడే సైన్యమై విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఏ ఉద్యమమైనా గమ్యాన్ని చేరే వరకు అనేక ప్రశ్నలు ఎదుర్కొంటుంది. లక్ష్య సాధన ఒక సవాలైతే నిరంతరం దూసుకొచ్చే అడ్డంకులు నిత్య పరీక్షకు గురిచేస్తాయి. కానీ ఒకే దృష్టి, ఒకే దారి, ఒకే గమ్యం. తెలంగాణ సాధనే ధ్యేయం అంటూ సాగిన కేసీఆర్ లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర సాధనే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అన్ని సమాలోచనల తరువాత టీడీపీకి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, మరెన్నో ఆటుపోట్లు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ 2001లో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కేసీఆర్ హైదరాబాద్ జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ పార్టీ ప్రకటన తరువాత ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ కు జతకలిశారు. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా ప్రారంభించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని, భావజాల వ్యాప్తిని ప్రచారం చేస్తూ వచ్చారు. కరీంనగర్ సింహగర్జన సభ మొదలు మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, నిర్మల్, వరంగల్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అదే ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ 100 MPTC స్థానాలతో పాటు 85 ZPTC, 2 ZP చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2001 చివరిలో ఖమ్మంలో ప్రజాగర్జన సభను నిర్వహించారు. అలా వడివడిగా మొదలైన అడుగులు నిరంతరం కొత్త ప్రణాళికతో, సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాయి. మార్చిలో వికారాబాద్ శంఖారావం సభ తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లే ప్రయత్నాన్ని వడివడిగా కొనసాగించారు కేసీఆర్. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కోసం ర్యాలీ, భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ పోరాట ఉధృతికి ఆకర్షితులైన అనేక మంది ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆలయ నరేందర్ నేతృత్వంలోని సాధన సమితిని 2002 ఆగస్టు నెలలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. జనవరిలో హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో తెలంగాణ గర్జన సభను నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. ఢిల్లీకి కారు ర్యాలీ, సిద్దిపేట నుంచి వరంగల్ కు కేసీఆర్ సైకిల్ యాత్ర చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 3వ సంవత్సరం వరంగల్లో నిర్వహించిన వరంగల్ జైత్రయాత్ర సభ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకమైన ఘట్టంగా మారింది. దాదాపు 15 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభకు జాతీయ స్థాయి నేతలు దేవగౌడ, అజిత్ సింగ్లు హాజరయ్యారు. ఈ సభ సక్సెస్తో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చర్చగా మారింది.
2003 మే నెలలో ఆలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర నిర్వహించిన కేసీఆర్ 610 జీవో అమలు కోసం నిరసనలు చేపట్టారు. ఆర్డీఎస్ ను మూసివేయాలంటూ రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి ఇతర ఎంపీలను కలిశారు కేసీఆర్. దేశంలో అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వినవస్తున్న తరుణంలో కొత్త రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసిన ఫ్రంట్ కు కన్వీనర్గా ఎన్నికయ్యారు కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బహిరంగ సభలతో ఓ పక్క ఉద్యమ వ్యాప్తిని మరోపక్క ఎన్నికల పోరాటంలో బలాన్ని నిరూపించుకుంటూ గమ్యం వైపు అడుగులేసింది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం బలోపేతం కావాలంటే ప్రజలతో మమేకమవ్వాలి, ప్రత్యేక రాష్ట్రం సాధించాలంటే జాతీయ స్థాయి ఆమోదం కావాలి. ఈ రెండు అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. జాతీయ పార్టీల మద్దతును సాధించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు, ఎన్నికల్లో జత కట్టారు, ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యారు, నిరసనగా రాజీనామాలు చేశారు, వ్యూహరచనలతో తనకు సాటి లేదని కేసీఆర్ రుజువు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల్లో గెలుపు సాధించి తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఉద్యమాల పునాదుల మీద నిలబడిన తెలంగాణ నినాదానికి జాతీయ పార్టీల మద్దతు కీలకమని గుర్తించిన కేసీఆర్ ఆ దిశగా వ్యూహరచన మొదలుపెట్టారు. 2009 కేసీఆర్ నిరాహార దీక్షతో ఉద్యమ తీరు పూర్తిగా మారింది. కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి నిమ్స్కు తీసుకొచ్చారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తెలంగాణ ప్రజల ఆందోళనలతో కేంద్రం దిగొచ్చింది. 2009 డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత ఉద్యమం తెరపైకి రావడంతో డిసెంబర్ 23 తెలంగాణ ప్రకటనను వెనక్కు తీసుకుంది కేంద్రం. ఆ తర్వాత రైల్ రోకో, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి ఘట్టాల తరువాత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఒకటిలో జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ 14 ఏళ్లలో తన లక్ష్యాన్ని చేరింది. 2013 జులైలో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 2014 ఫిబ్రవరిలో ఉభయ సభల్లో బిల్ పాస్ చేయటం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. తెలంగాణలో అత్యధికంగా సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 2 తెలంగాణ మొదటి సీఎంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా తెలంగాణ ప్రాంత అవసరాలు, ఆకాంక్షలు సాధించటమే తమ లక్ష్యమంటూ టీఆర్ఎస్ పార్టీ గత 4 ఏళ్లుగా ముందుకు సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలపైన ప్రధానంగా దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఇరిగేషన్ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ప్లాన్ చేసిన ప్రాజెక్టులను ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా సమాలోచనలు జరిపి రీఇంజనీరింగ్ చేశారు కేసీఆర్. ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో ఉన్న చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయను ప్రారంభించారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. రైతుల సమస్యలను తీరుస్తూ, కరెంటు కొరతను అధిగమిస్తూ డబుల్ బెడ్రూమ్ పథకాలను అమలు చేస్తూ సాగుతోంది. పాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మౌలిక వసతులను మెరుగుపరచడంపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం టీఎస్ ఐపాస్ ను తీసుకొచ్చి రికార్డు సమయంలో అనుమతులిస్తోంది టీ సర్కార్. ఒక విజయం తర్వాత వచ్చిన కొంత నిశ్శబ్దం, బలమైన ఆకాంక్షల సాధన కోసం కొన్ని ప్రశ్నలు, విపక్షాల నుంచి కొన్ని విమర్శలు,
కొత్త ప్రణాళికలు దిశగాడుగులు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సాగుతున్న దారి. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న మూడవ ప్లీనరీలో మరిన్ని అంశాలు ప్రకటించే అవకాశాలున్నాయి. ఉద్యమ బాటకు అధికార యాత్రకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంటుంది. ఉద్యమంలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ సామూహిక భావోద్వేగాలకు కేంద్రంగా ఉద్యమ నాయకత్వం నిలుస్తుంది. కానీ అధికారం చేపట్టాక ఈక్వేషన్స్ మారిపోతాయి. ఏ పునాదులపై ఉద్యమం నిర్మితమైందో, ఏ లక్ష్యాన్ని ప్రజల ముందుంచి రాష్ట్రాన్ని సాధించారో, అవన్నీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజల మదిలో ఉన్నాయి. మొదటి ఏడాది విభజన అనంతర సమస్యలతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిన్నచితక వివాదాలతో కాలం గడిచింది. కానీ టైం గడుస్తున్న కొద్దీ రాష్ట్ర సాధన ఏ లక్ష్యం కోసం జరిగిందో ఆ అంశాలన్నీ తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో విపక్షాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. అదే సమయంలో విపక్షం లేకుండా కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారనే విమర్శలు వినిపించాయి. రైతుల సమస్యల పట్ల మాటలకు చేతలకు పొందనలేదని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని, నియామక ప్రక్రియలు సజావుగా సాగటం లేదని అనేక విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో నాటి ఉద్యమకాలంలో కలిసి నడిచిన శక్తులన్నింటినీ దూరం పెట్టారు కేసీఆర్. ఇంకా చెప్తే ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. ధర్నాచౌక్ను ఎత్తేయటం దగ్గర నుంచి సభలు సమావేశాలకు అనుమతులిచ్చే వరకు టీఆర్ఎస్ నిర్ణయాలపై విమర్శలు పెరిగాయి. మరోపక్క కుటుంబ రాజకీయాలకు కేంద్రంగా మారుతోందనే వాదనలు వినిపించాయి. ఈ తరుణంలో కేసీఆర్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తులు ఏకం కావాలని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటూ జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అదే క్రమంలో మమతా బెనర్జీ, దేవెగౌడ లాంటి నేతల్ని కలవటం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. ఓవరాల్గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన కేసీఆర్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న మూడవ ప్లీనరీ ఈ నెల 27న జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారనే అంశం అందరిలోనూ మెదులుతోంది. ఈ అంశంపై కేసీఆర్ ప్లీనరీలో ఏం మాట్లాడతారు అన్న ఆసక్తి మొదలైంది. పార్టీ ఏర్పాటు తర్వాత 17వ ప్లీనరీని విజయవంతంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లలో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతోన్న ప్లీనరీ కావడంతో పార్టీ రాజకీయ తీర్మానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.